లక్ష్మి నరసింహస్వామి ఆలయాల్లో ఎంతో విశిష్టత ఉన్న పుణ్యక్షేత్రం నాంపల్లిగుట్ట. గుట్ట దిగువన పడగ విప్పిన సర్పాకారంలో పెద్దగా నిర్మించిన నాగదేవత ఆలయం అద్భుతాన్ని కళ్లకు కడుతోంది. ఆధ్యాత్మిక పర్యటక క్షేత్రంగా కూడా చుట్టూ పచ్చని చెట్లు, కనిచూపు మేర పంట పొలాలు, ఓవైపు మూలవాగు, మరోవైపు మానేరువాగు, ఆ ప్రకృతి అందాల మధ్య ఎత్తైన గుట్టల మీద లక్ష్మీ సమేతంగా కొలువై ఉన్న నరసింహస్వామివారి ఆలయం ఎంతో పురాతనమైంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ఎంతో విశిష్టత ఉన్న పుణ్యక్షేత్రాల్లో నాంపల్లి గుట్ట ఒకటి. చుట్టూ పచ్చని చెట్లు, కనచూపు మేర పంట పొలాలు, ఒకవైపు మూలవాగు, మరోవైపు మానేరువాగు, ఈ ప్రకృతి అందాల మధ్య ఎత్తైన కొండ మీద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో పురాతనమైనది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కరీంనగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర గురించి సిటీ న్యూస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన రాష్ట్రానికి చెందినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. మన ప్రాంత ముద్దుబిడ్డ చెన్నమనేని విద్యాసాగర్ రావు గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో దాదాపు 50 కోట్ల రూపాయలతో నాంపల్లి గుట్టపై కాళ్యమర్దనాన్ని నిర్మించారు. అయితే ఈ నాగపాము లోపలికి వెళ్ళడంతోనే ఒక అద్భుతమైనటువంటి శిల్పకళలు మనకు దర్శనమిస్తాయి. వాటిని చూసుకుంటూ చివరన నాగదేవతను దర్శించుకొని బయటకు రావాల్సి ఉంటుందని అయితే భక్తులు చెప్తున్నారు. అయితే ఇది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు, పర్యాటకులకు ఒక అద్భుతమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుందని వారు ఎంతో సంతోషంగా సిటీ న్యూస్తో చెప్పుకుంటున్నారు. అంటే ఎప్పుడు వస్తారా? ఎక్కడుంది ఇక్కడ నాంపల్లి గుట్ట? బాగుందా? ఫస్ట్ ఇక్కడ చూసుకొని తర్వాత వేములవాడ ఓకే. అంటే ఇట్లా ఎట్లున్నాయి అంటే లోపల ఏర్పాట్లు ఎట్లున్నాయి? బాగున్నాయి. నరసింహస్వామి ఇట్లా పలగొట్టుకొని అలాగే ఇలా చూడ ఏదైనా కసిపుని చంపి చేసి కొంచెం విధాలు కావాలి.
ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చి చూసి దర్శనం చేసుకుని ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు వచ్చినా గానీ ఎంజాయ్గా చేస్తాం అంటే మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారా ఇబ్బంది దేవుడు అంటే మనం ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడు వచ్చినా కానీ మంచిగా క్షేమంగా పోతాం మంచిగా పోతాం మంచిగా వస్తాం మంచిగా ఉన్నది ఇంకేసారి వెరైటీగా చేసారు కదా మంచిగా ఉన్నాయి ఈసారి మెట్లు ఇలా అన్ని మంచిగా కట్టారు కదా మంచిగా ఉన్నాయి ఈసారి ఇంకా నిరుడు కంటే ఈసారి బాగుంది మేము డిచ్చిపల్లి నుంచి వచ్చినాం డిచ్చిపల్లి మండలం లింగ సముద్రం నుంచి మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి మంచిగా అనిపిస్తుంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిగా చేసారు ఇంకా వేములవాడ నా పెళ్ళి కొండగట్టు ధరంపల్లి అన్నీ తిరిగిపోవటం ఫ్యామిలీతో నుంచి మంచిగానే జరుగుతుంది ఇప్పుడు ఏర్పాట్లు ఎక్కువ ఎట్లున్నాయి బాగున్నాయి బాగున్నాయి ఇంతకుముందు కంటే ఇప్పుడు ఏర్పాట్లు మంచిగా చేస్తుంది ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయింది మెట్లు ఇలా మంచిగా కట్టి పైకి పోవడానికి ఇంతకుముందు మెట్లు లేకుండా ఇప్పుడు మంచిగా ఇంప్రూవ్ అయింది పేరుగాంచినటువంటి వేములవాడ క్షేత్ర ఆలయము నామపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము వేములవాడకు 2 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ లక్ష్మీ సమేతుండయి లక్ష్మీ నరసింహస్వామిగా మనకు వెలిసిన పెరుమాళ్ళు అంటే భగవంతుడు నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి 600 సంవత్సరాల కిందట పుత్ర సంతానం కోసము రత్నాంగిదేవి అంటే నరేంద్ర మహారాజు యొక్క భార్యకు రత్నాంగిదేవి పుత్ర సంతానం కోసము అక్కడ గుట్టపైన తపస్సు పడుతుంది తపస్సు పడితే అప్పుడు నవనాట సిద్ధులు అనేటి వాళ్ళు నరులకు కనిపించకుండా సొరంగ మార్గం గుండా వచ్చి అక్కడ నిత్య ఆరాధన అంటే ఆంజనేయ స్వామి అభిషేకం లాంటివి చేస్తురు అప్పుడు రత్నాంగిదేవి తపస్సు కూర్చుంటే అమ్మ నీ తపస్సు ఎలా ఫలిస్తుంది ఇక్కడ అఖండ జ్యోతితోని 41 రోజు నువ్వు దీక్ష పట్టినట్లయితే నీకు పుత్ర సంతానం జరుగుతుంది అమ్మ అని చెప్పి వాళ్ళు చెప్పేసరికి మరి అప్పుడు ఇదంతా నాగమ్మ ఆకారంలో ఈ నాంపెల్లి గుట్ట ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామి అంటే అక్కడ పైన పడిగకు వెలిసిన పెరుమాళ్ళు అక్కడ అదే గుండుకు మరి దీపం ఆగడానికి ఆ చిన్న గూడులాగా అమర్స్తే అందులోంచి పాలు నీరు గారి సింహగర్జన భూప్రపంచానికి వస్తుంది మళ్ళీ అప్పుడు నమనాడ సిద్ధులై వచ్చి మరి స్వామి నువ్వు ఇక్కడ ఏ ఆరాధన నీకు ఏ స్వామివే వెలిసినవు నీకు ఏ ఆరాధన జరిపించాలి స్వామి అని చెప్పేసరికి మరి అక్కడ అదే గుండుకు లక్ష్మీ నరసింహస్వామిగా ఆవిర్భవమయ్యి వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయాం శుభే దినే సంధ్యాకాలే తటే యుక్తే స్తంభోద్భూతం మృకేసరి వైశాఖ మాసములో శుద్ధ చతుర్దశి నాడు మరి ఇక్కడ స్వామివారు మనకు వెంచేసారు కాబట్టి మరి ఇక్కడి నుంచి కాక మరి సోలాపూరు మరి ఎన్నో దిక్కుల నుంచి వచ్చి ఇక్కడ ఆ స్వామివారికి మొక్కుతే తప్పకుండా పుత్ర సంతానం అంటే ఆయన సంతాన నరసింహస్వామిగా ఆవిర్భవమైంది కాబట్టి ఎవరైతే సంతానం లేని వాళ్ళకి ఇక్కడ స్వామివారికి మొక్కి ముడుపు కట్టిపోతారో వారికి తప్పకుండా వారికి పుత్ర సంతానం జరుగుతుంది.
నాంపల్లి గుట్టను పూర్వం నామపల్లిగా పిలిచేవారు. అయితే 600 సంవత్సరాల క్రితమే నాంపల్లి గుట్టపైన లక్ష్మీ నరసింహస్వామి వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే చోరుల కాలంలో స్వామివారికి పూజాధికాలు జరిగినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. అది అనుపురము ఎమ్లవాడ మండలం. మాది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ఎప్పుడు వస్తూ పోతుంటాము. కావున ఇక ముందు నుంచి చాలా జనాలు వస్తుండ్రు. ఈ మెట్ల ద్వారా కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ అయిన నుండి చాలా వెహికల్స్ వస్తున్నాయి. పబ్లిక్ కూడా చాలా వస్తున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా భక్తులు చాలా సంతోషంగా వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇంతకంటే ఇంకా ముందు కూడా చాలా ఇక్కడ దేవస్థానం మీద అన్ని సౌకర్యాలు ఉన్నాయి కనుక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు చాలా తేడా ఉంది. అంటే దాదాపుగా ప్రజలు ఇక్కడికి వచ్చి అప్పట్లో చాలా ఇబ్బందులు పడేది. కాబట్టి ఇప్పుడు అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి సౌకర్యాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే వెహికల్స్ కానీ అన్ని గుట్టపై కూడా వస్తుండే. అంతకుముందు కింద నుండి నడవాలంటే మెట్ల ద్వారా జనం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు కనుక అందరూ కూడా సంతోషంగా వచ్చి వెళ్ళిపోతుంటారు. శకం 11వ శతాబ్దంలో రాజ మహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడు ఇక్కడి కోనేటికి మెట్లు కట్టించాడని చెబుతుంటారు. ఆయన భార్య రత్నాంగిదేవి ఈ గుట్టపైనే తపస్సు చేసి సారంగధరుణ్ణి కుమారుడిగా పొందినది అనేది పురాణాలు చెబుతున్నాయి. అందుకే పెళ్లైన కొత్త జంటలు సంతానం కలగాలని లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేయడం మానవీయతగా వస్తుంది. అందుకే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సంతాన నరసింహుడిగా కూడా పిలుస్తారు. నాంపల్లి క్షేత్రాన్ని దత్తత తీసుకొని మరి అప్పుడు కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు గారు బీజేపీ ప్రభుత్వంలో మరి ఘాట్ రోడ్ కానీ స్వామివారికి ఐమై స్లాట్లు కానీ మరి ఇవన్నీ ఏర్పాటు చేసి ఇందులో ఒకటి కాళీయ మర్దనం కూడా వారు ఏర్పాటు చేశారు. మరి ఇందులో భక్త ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుండి హిరణ్యకశిపుని సంహరించదాకా విగ్రహాలు ఏర్పాటు చేసి గుట్టపైన లక్ష్మీ నరసింహస్వామిగా మనకు ఆవిర్భవైనరు. ఆ పక్కన చిన్నగా నమనాడ సిద్ధులు అనే విగ్రహాలు కలవు. అందులో రత్నాంగిదేవి, సారంగధరుడు, రాజరాజ నరియందుడు, నమనాడ సిద్ధులు అనే విగ్రహాలు కలవు. మరి ఎన్నో దిక్కుల నుంచి స్వామి యొక్క దర్శనం కోసం వచ్చి తండ్రి మాకు కూరమీసాలను కొడుకునిస్తే నీకు పట్టణామాలు కూరమీసాలు పెడతాం తండ్రి అని చెప్పి వాళ్ళు మొక్కుకునేసరికి తప్పకుండా భగవంతుడు పుత్ర సంతానాన్ని ఇచ్చి వాళ్ళని ఎత్తుకుంటున్నాడు.
మరి ఇప్పటికి కూడా వేములవాడ దేవస్థానం శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క దేవస్థాన కార్యనిర్వహణాధికారి కూడా ఈ నాంపల్లి క్షేత్రాన్ని సందర్శించి మరి ఎన్నో విధాలుగా మరి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నింటి ఏర్పాటు చేశారు. భక్తులు ఉండడానికి వంటలు చేసుకోవడానికి మరి ఇక్కడ కష్టమవుతుంది కాబట్టి వారికి కూడా మరి ఇక్కడ ఏది మన వంటలు చేసుకోవడానికి నీడ కల్పిస్తున్నారు. మరి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో మరి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రులు మరి మొన్న దాదాపు వేములవాడకు వచ్చినప్పుడు నాంపల్లి క్షేత్రాన్ని కూడా సందర్శించారు. మరి ఇదంతా ఒక 101 ఎకరం ఈ జాగ ఉంది కదా, ఇంత బాగుంది మనకి ఇక్కడ అని చెప్పి ఇక్కడ ధ్యాన మందిరం అని బిర్లా ప్లాంటోరియం అని ఎన్నో విధాలు ఎన్నో కార్యక్రమాలు చేశారు, మరి చేపడుతున్నారు. మరి వేములవాడ దేవస్థానము మనకు అక్కడ ఎప్పుడో పని స్టార్ట్ అయితే మనకు కూడా తప్పకుండా ఇక్కడ ఆ వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రతి ఒక్క భక్తులను మరి కొంగు బంగారంగా ఆ స్వామివారు చూసుకుంటున్నారు కాబట్టి ఆ భగవంతుడు తప్పకుండా సకల కోరికలు నెరవేర్చుకుంటూ ఆ స్వామి యొక్క భక్తులు ఇక్కడికి అనేకమైనట్టు జనాలు కూడా వస్తున్నారు. 2000 సంవత్సరంలో మరి ఇక్కడ ఈ నాంపల్లి క్షేత్రం యొక్క ఆదాయము 5000 రూపాయలతో వేములవాడ దేవస్థానం తీసుకుంది. ఇప్పుడు ఈ రోజు వరకు 2 కోట్ల రూపాయల ఆదాయం ఇక్కడ వస్తుంది. జై శ్రీమన్నారాయణ. జిల్లా నుండి విచ్చేసినాము. ఇక్కడ నాంపల్లిలో ప్రసిద్ధిగాంచిన నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి మేము ఈరోజు దర్శనం ఈ గుట్టపైకెక్కి దర్శనం చేసుకోవడం జరిగింది. మేము కుటుంబ సమేతంగా మేము ఇక్కడ వేములవాడ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి విచ్చేసి ఈ లక్ష్మీనరసింహస్వామి మేము దర్శించుకుంటాము. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ కోరిన మొక్కులు ఏమున్నా కానీ ఈ దేవుని దగ్గర నెరవేరుతాయి. మరి ఈ ప్రాంతంలో ఒకప్పుడు అంటే మెల్లమెల్లగా డెవలప్ ఉంటూ కొండను చాలా డెవలప్ చేశారు. మరి ఆలయ కమిటీకి మా భక్తుల తరఫున మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇక్కడ విచ్చేసిన భక్తులకు కోరిన కోరికలు మరి అలాగే ఎటువంటి మొక్కులు ఈ లక్ష్మీనరసింహస్వామి నెరవేరుస్తున్నాడు. ఇది చాలా గొప్ప ప్రసిద్ధిగాంచిన టెంపుల్, మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ చాలా ఈ తెలంగాణ ప్రాంతం కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా మరి కొండపైకెక్కి లక్ష్మీనరసింహస్వామి గారిని దర్శించుకోవడం జరుగుతుంది. చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. కొండపైకెక్కే భక్తులకు మరి చిన్న సౌకర్యాలు లేవు. మరి ఇక్కడ ఆలయ కమిటీ కానీ మరి ఇది ఎండోమెంట్ పరిధి అధికారులు కానీ స్పందించి భక్తుల సౌకర్యం కొరకు మరి మహిళలకు టాయిలెట్లు కానీ అదేవిధంగా మరి ఇక్కడ ఇంకా చిన్న చిన్న అసౌకర్యాలు ఉన్నాయి. వెంటనే వీటి టాయిలెట్లు కట్టి కానీ రోడ్లు మరమ్మతులు కానీ కొంచెం ఇంకా పచ్చని చెట్లు పెట్టి ఆహ్లాదకరంగా ఉండేటట్టు ఈ టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేయాలని మేము ఈ ఆలయ కమిటీ మేము కోరుకుంటున్నాం. జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లా విలేజ్, అక్కడ నుంచి శ్రీ లక్ష్మీనారాయణ నరసింహస్వామి దేవస్థానం దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ సరైన సౌకర్యాలు మరియు లాట్రూమ్లు మరియు టాయిలెట్లు అదేవిధంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని భక్తులకు ప్రతి ఒక్క భక్తునికి అందుబాటులో ఉంచాలి. దేవస్థానం దగ్గర ప్రతి ఒక్కరూ మంచిగా డెవలప్మెంట్ కావాలి. నాంపల్లి గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన పనులకు ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు.
దేవాదాయ శాఖ పర్యాటక శాఖ దాదాపు 100 కోట్ల రూపాయలతో నాంపల్లి గుట్టను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాలని భావించారు. అయినప్పటికీ కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వేములవాడ పర్యటన సందర్భంగా నాంపల్లి గుట్టను సందర్శించి గుట్టపైన చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ కూడా పర్యాటకంగా ఇలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి నాంపల్లి గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఎంతో పురాతన చరిత్ర కలిగి ఉన్న నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే. కెమెరామెన్ రమణతో ప్రశాంత్, సిటీ న్యూస్, నాంపల్లి గుట్ట నుంచి.